వెంకటేశాయ తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధానంలో నాదనీరాజన మండపం నుండి ప్రతిరోజు ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు మనం చేస్తున్నటువంటి మహామంత్ర పారాయణ ఈ రోజున ప్రారంభం చేస్తున్నాం. ఈరోజు విశేషంగా హనుమ జయంతి. సకల విధములైనటువంటి ఈతి బాధలను పోగొట్టి సకల విధములైనటువంటి శుభాల్ని అనుగ్రహించేటటువంటి ఆంజనేయ స్వామి, ప్రపంచ ప్రజలందరికీ సకల విధములైనటువంటి అనారోగ్యములు పోగొట్టి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుర్భాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అని మనమందరం కూడా మనస్ఫూర్తిగా శ్రీవారిని ప్రార్థన చేద్దాం. శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు నిన్నటి శ్రీవారి వైభవం, కైంకర్య విశేషాలు వివరణ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. నిన్నటి రోజుల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి యథావిధిగా ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభించి తోమాల, కొలువు, అర్చనాది నిత్యకట్ల సేవల అనంతరం మొదటి గంటలో నివేదన కాబడి, 2వ గంటలో రెండవ అర్చన తర్వాత 2వ గంటలో నివేదన కాబడి ఉత్సవవరులు ఉభయ దేవేరులతో కళ్యాణోత్సవ ప్రాంగణానికి వెంచేసి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించుకున్నారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని భక్తుల వీక్షణ దర్శనార్థం కోసం SVBC ఛానల్ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగింది. నిన్నటి రోజున యోగా నరసింహస్వామి వారికి వారకట్ల తిరుమంజనం కూడా చేయటం జరిగింది. రాత్రి కైంకర్యాలు యథావిధిగా జరిగి ఏకాంత సేవతో అన్ని కైంకర్యాలు కూడా అర్చక స్వాములు, జియంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అత్యంత అద్భుతంగా, మహావైభవంగా, అగమోక్తంగా నిర్వహించడం జరిగింది. యథావిధిగా మేమందరం కూడా ఈ విశూచిక మహమ్మారి నుంచి ప్రజలను రక్షించమని చెప్పి, తర్వాత దర్శనం భాగ్యాన్ని త్వరగా కల్పించమని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి సందర్భంగా మనం అన్నమాచార్య, తాళపాక అన్నమాచార్య వారు హనుమ 32,000 కీర్తనలు స్వామివారి పైన రాశారు. దీంట్లో కొన్ని కీర్తనలు హనుమంతుని పైన కూడా చాలా చక్కగా ఆయన రచించారు. దీంట్లో ఒక కీర్తన, పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు అంటూ ఆంజనేయ స్వామివారి బలపరాక్రమాలను, ఆయన గుణగణాలను, ఆయన రామభక్తి తత్వాన్ని వివరిస్తూ చక్కగా 14 వాక్యాల్లో హనుమంతుని గురించి, ఆయన గుణగణాల గురించి వివరించాడు. హనుమంతునికి రాక్షసులందరికీ కూడా హనుమంతుడు అరివీర భయంకరుడు. సూక్ష్మ రూపంలో లంకకు చేరి తన నిజస్వరూపాన్ని సీతమ్మ వారి ముందు ఆవిష్కరించి రామదూతగా సీతమ్మకు నమ్మబలికి లంకను దహనం చేసి తర్వాత లక్ష్మణస్వామి వారికి సంజీవిని తెచ్చి ప్రాణదానం చేసినటువంటి ఈ హనుమంతుణ్ణి, ఆయన బలపరాక్రమాలను చాలా చక్కగా మన అన్నమయ్య వారు ఈ పాటలో రచించారు. ఈ పాటను తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు రఘునాథ్ ఆలపిస్తారు. ఈ ఆలపించిన తర్వాత మనం మంత్రపఠనం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన తీరుడు తెచ్చిన తీరుడు అక్కజమైనట్టి ఆకారుడు అక్కజమైనట్టి ఆకారుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు నెలకొన్నలంక నిర్ధూమధాముడు నెలకొన్న లంక నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు తలపున శ్రీరామునాత్మారాముడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు ఓం నమో వెంకటేశాయ ఈరోజు పారాయణ ప్రారంభం చేయబోతూ ఆంజనేయ స్వామిని అన్నమాచార్యుల వారు ఎంత అద్భుతంగా కీర్తించారో మనం కూడా అందులో భాగస్వాములమై ఆంజనేయ స్వామి వారిని కీర్తించాం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాద్ భవేతని శాస్త్రములు చెప్తున్నాయి. చక్కటి సద్బుద్ధి, మంచి బలము, మంచి కీర్తి ప్రతిష్టలు, ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్యంగా ఉండటం, జాడ్యం లేకుండా ఉండటం, మంచి వాక్పటుత్వము, ఇవన్నీ కూడాను ఆంజనేయ స్వామి వారి యొక్క స్మరణ వల్ల ప్రాప్తములవుతాయి. అటువంటి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి సేవకులలో అగ్రగణ్యుడు అని పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు కీర్తించారు. ఒక భక్తుడు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే పరమాత్మ యొక్క సేవకులలో ముఖ్యుడుగా ఎదగటం అన్నమాట. అటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం కీర్తిస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ప్రపంచ ప్రజలందరూ కూడా చక్కగా యోగక్షేమములతో ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి పారాయణని ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అథ సంకల్పః భగవతః సప్తగిరీశ్వరస్య పద్మావతీ సమేతస్య శ్రీవేంకటేశ్వరస్వామినః కృపయా అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానాం ప్రాణాపాయకరస్య కరోనానామకస్య రోగవిశేషస్య నివారణార్థం శీఘ్రమేవ సుస్థిర ఆరోగ్య సిద్ధ్యర్థం అపిచ ఏతతు వ్యాధి ప్రభావేణ ప్రపంచే సంజాత సంజనిష్యమాణ సకల సామాజిక ఆర్థిక సమస్య నివృత్తి ద్వారా సకల సంపత్ అభివృద్ధ్యర్థం అస్మిన్ సంకట సమయే ఏతతు వ్యాధి వినాశనార్థం వివిధ రూపేణ సమాజ సేవాం కుర్వతాం సర్వేషాం అధికారిణాం స్వయం సేవకానాం పండితానాం అర్చకానాం పురోహితానాం పౌరాణాంచ సర్వతః భద్ర రక్షా సిద్ధ్యర్థం సర్వేషాం ఆస్తిక జనానాం ఐకమత్య సిద్ధ్యర్థం సర్వేషాం గోరక్షణే గోసేవనేచ శ్రద్ధాతిశయ సిద్ధ్యర్థం అస్మిన్ సందర్భే ఉపయుజ్యమానానాం ఔషధీనాం
औषधीना वीर्यवत्ता वीर्यवत्ता सिद्ध्यर्थम सिद्ध्यर्थम एवमेव एवमेव एततु एततु व्याधि व्याधि निर्मूलना निर्मूलना विषये विषये सर्वेषां सर्वेषां जनानां जनानां समुचिता समुचिता सामाजिका सामाजिका स्पृहा स्पृहा सिद्धि सिद्धि द्वारा द्वारा अतिशीघ्रमेव अतिशीघ्रमेव एततु एततु व्याधि व्याधि निर्मूलनार्थम निर्मूलनार्थम सर्वविध सर्वविध कृमि कृमि परम्पराणां परम्पराणां मूलभूतस्य मूलभूतस्य विसूचिका विसूचिका महामारी महामारी कृमेः कृमेः विनाशनार्थम विनाशनार्थम सर्वविध सर्वविध दृष्टा 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 सूक्ष्मकृमि सूक्ष्मकृमि प्रतिनिधिभूत प्रतिनिधिभूत विसूचिका विसूचिका कृमि कृमि निवारकस्य निवारकस्य सृष्ट्यादौ सृष्ट्यादौ ब्रह्मदेवेन ब्रह्मदेवेन उपदिष्टस्य उपदिष्टस्य श्रीमतु श्रीमतु योग योग वासिष्ठे वासिष्ठे वाल्मीकीये वाल्मीकीये उत्पत्ति उत्पत्ति प्रकरण प्रकरण अंतर्गतस्य अंतर्गतस्य विसूचिका विसूचिका महामारी महामारी निवारकस्य निवारकस्य महामंत्रस्य महामंत्रस्य पारायणम् पारायणम् श्री श्री धन्वंतरि धन्वंतरि महामंत्र महामंत्र पारायणम् पारायणम् तथा तथा श्री श्री हनुमतु हनुमतु भुजंग भुजंग प्रयात प्रयात स्तोत्र स्तोत्र पारायणञ्च पारायणञ्च अन्योन्य अन्योन्य सहायेन सहायेन यथाशक्ति यथाशक्ति करिष्यामहे करिष्यामहे अथ अथ श्री श्री वासिष्ठ वासिष्ठ महा महा रामायणे रामायणे वाल्मीकीये वाल्मीकीये उत्पत्ति उत्पत्ति प्रकरणे प्रकरणे एकोन एकोन सप्तति सप्तति तमः तमः सर्गः सर्गः श्री वसिष्ठ उवाच श्री वसिष्ठ उवाच अथ अथ वर्ष वर्ष सहस्रेण सहस्रेण ताम ताम पितामह पितामह आययौ आययौ दारुणं हि दारुणं हि तपःसिद्ध्यै तपःसिद्ध्यै विषाग्निरपि विषाग्निरपि शीतलः शीतलः मनसैव मनसैव प्रणम्यैनं प्रणम्यैनं सा सा तथैव तथैव स्थिता सती स्थिता सती ओवरः ओवरः सुच्छमाय सुच्छमाय अलम् अलम् इति इति चिन्तान्विता चिन्तान्विता अभवतु अभवतु आस्मृतम् आस्मृतम् प्रार्थयिष्ये प्रार्थयिष्ये अहम् अहम् वरम् वरम् एकम् एकम् इमम् इमम् विभुम् विभुम् अनायसी च अनायसी च आयसी च आयसी च श्यामहम् श्यामहम् जीवसूचिका जीवसूचिका अस्योक्त्या अस्योक्त्या द्विविधा द्विविधा सूचिः सूचिः भूत्वा लक्ष्या भूत्वा लक्ष्या विषाम्यहम् विषाम्यहम् प्राणिनाम् प्राणिनाम् सह सह सर्वेषाम् सर्वेषाम् हृदयम् हृदयम् सुरभिः सुरभिः यथा यथा यथाभिमतम् यथाभिमतम् एतेन एतेन ग्रसेयम् ग्रसेयम् सकलम् सकलम् जगतु जगतु
క్రమేణ శుద్వినాశాయ శుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతి ఉవాచ కమలాలయః అన్యాదృశ్యాః దృష్ట్వా సనితాభ్ర రవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కుల శైలాభ్ర మాలికే ఉత్తిష్ఠ త్వంతు తుష్టోస్మి గృహాణ అభిమతం వరం కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేష శ్యామహం జీవసూచికా అనాయసీచ ఆయసీచ విధే అర్పయసి చేత్ వరం శ్రీవశిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి ఏవమస్తితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గా త్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోక హింసాం కరిష్యసి దుర్భోజనాః దురారంభాః మూర్ఖాః దుస్థితయశ్చ దుర్దేశవాసినః దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్య ఆహృదయం ప్రాణైః పద్మ ప్లీహాది బాధనాత్ వాత లేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణంచైవ జనం ఆసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రే ఉత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికా అభిధానా నామ్నాపి అన్యాయ బాధికా అస్యాః మంత్రః ఓం హ్రీం హ్రీం రామ్ రామ్ హ్రీం హ్రీం రామ్ రామ్ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం రామ్ రామ్ హ్రీం హ్రీం రామ్ రామ్ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం రామ్ రామ్ హ్రీం హ్రీం రామ్ రామ్ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం రామ్ రామ్ హ్రీం హ్రీం రామ్ రామ్ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హ్రీం హ్రీం రామ్ రామ్ హ్రీం హ్రీం రామ్ రామ్ విష్ణు విష్ణు
శక్తయే శక్తయే నమః నమః ఓం హరిం హరిం రామ రామ రీం రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం హరిం హరిం రామ రామ రీం రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హరిం హరిం రామ రామ రీం రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హరిం హరిం రామ రామ రీం రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హరిం హరిం రామ రామ రీం రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం ఓం హరిం హరిం రామ రామ రీం రీం రామ రామ విష్ణు విష్ణు శక్తయే శక్తయే నమః నమః ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ నయ నయ
నయ నయ పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఓం నమో భగవతి నమో భగవతి విష్ణు శక్తిం విష్ణు శక్తిం ఏనాం ఏనాం ఓం హర 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 నయ 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 పచ 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 మథ 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 ఉత్సాదయ 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 దూరే దూరే కురుస్వాహ కురుస్వాహ హిమవంతం హిమవంతం గచ్చ గచ్చ జీవ జీవ సహ 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 చంద్రమండల చంద్రమండల గతోసి గతోసి స్వాహ స్వాహ ఇతి మంత్రీ ఇతి మంత్రీ మహామంత్రం మహామంత్రం యస్య యస్య వామ వామ కరోదయ
సహోదరే సహోదరే మార్జయేతు మార్జయేతు ఆతురాకారం ఆతురాకారం తేన తేన హస్తేన హస్తేన సంయుతః సంయుతః హిమ హిమ శైలాభి శైలాభి ముఖ్యేన ముఖ్యేన విద్రుతాం విద్రుతాం మాం మాం విచింతయేతు విచింతయేతు కర్కటీం కర్కటీం కర్కశాక్రందాం కర్కశాక్రందాం మంత్ర మంత్ర ముద్గర ముద్గర మర్దితాం మర్దితాం ఆతురం ఆతురం చింతయేతు చింతయేతు చంద్రే చంద్రే రసాయన రసాయన హృది స్థితం హృది స్థితం అజరామరణం అజరామరణం యుక్తం యుక్తం ముక్తం ముక్తం సర్వాధి సర్వాధి విభ్రమైః విభ్రమైః సాధకో హి సాధకో హి శుచిర్భూత్వా శుచిర్భూత్వా స్వాచాంతః స్వాచాంతః సుసమాహితః సుసమాహితః క్రమేణ క్రమేణ అనేన అనేన సకలాం సకలాం రోచినత్తి రోచినత్తి విశూచికాం విశూచికాం ఇతి ఇతి గగనగతః గగనగతః త్రిలోకనాథః త్రిలోకనాథః గగనగ గగనగ సిద్ధ సిద్ధ గృహీత గృహీత సిద్ధ సిద్ధ మంత్రః మంత్రః గతః గతః ఉపగత ఉపగత చక్ర చక్ర వన్యమానః వన్యమానః నిజపురం నిజపురం అక్షయం అక్షయం ఆయం ఆయం ఉజ్వలశ్రీ ఉజ్వలశ్రీ విద్యార్షే విద్యార్షే శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకీయే వాల్మీకీయే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే విశూచిక విశూచిక మహామారి మహామారి నివారక నివారక మంత్ర మంత్ర కథనం కథనం నామ నామ ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః అథ అథ ధన్వంతరి ధన్వంతరి ధ్యానం ధ్యానం అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాను అశేషాను ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాను అశేషాను ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే అచ్యుతానంత అచ్యుతానంత గోవింద గోవింద విష్ణు విష్ణు నారాయణామృత నారాయణామృత రోగాన్మే రోగాన్మే నాశయ నాశయ అశేషాను అశేషాను ఆశు ఆశు ధన్వంతరే ధన్వంతరే హరే హరే ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే హన్వంతరిం హన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే హన్వంతరిం హన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం అనుగృహ్ణంతం వందే వందే హన్వంతరిం హన్వంతరిం హరిం
हरिं धन्वंतरे हे धन्वंतरे हे इमं इमं लोकम् लोकम् भक्त्या भक्त्या नित्यम् नित्यम् पठन्ति पठन्ति ये ये अनारोग्यम् अनारोग्यम् नतेशाम् नतेशाम् यातु यातु सुखम् सुखम् जीवन्ति जीवन्ति ते ते चिरम् चिरम् ओम नमो भगवते वासुदेवाया वासुदेवाया धन्वंतरये धन्वंतरये अमृतकलश हस्ताया हस्ताया वज्रजलौका वज्रजलौका हस्ताया हस्ताया सर्वामया सर्वामया विनाशनाया विनाशनाया त्रैलोक्य त्रैलोक्य नाथाया नाथाया महाविष्णवे महाविष्णवे स्वाहा स्वाहा ओम नमो भगवते वासुदेवाया वासुदेवाया धन्वंतरये धन्वंतरये अमृतकलश हस्ताया हस्ताया वज्रजलौका वज्रजलौका हस्ताया हस्ताया सर्वामया सर्वामया विनाशनाया विनाशनाया त्रैलोक्य त्रैलोक्य नाथाया नाथाया महाविष्णवे महाविष्णवे स्वाहा स्वाहा ओम नमो भगवते वासुदेवाया वासुदेवाया धन्वंतरये धन्वंतरये अमृतकलश हस्ताया हस्ताया वज्रजलौका वज्रजलौका हस्ताया हस्ताया सर्वामया सर्वामया विनाशनाया विनाशनाया त्रैलोक्य त्रैलोक्य नाथाया नाथाया महाविष्णवे महाविष्णवे स्वाहा स्वाहा ओम वासुदेवाय वासुदेवाय विद्महे विद्महे सुधाहस्ताय सुधाहस्ताय धीमहि धीमहि तन्नो तन्नो धन्वंतरिहि धन्वंतरिहि प्रचोदयातु प्रचोदयातु वासुदेवाय वासुदेवाय विद्महे विद्महे सुधाहस्ताय सुधाहस्ताय धीमहि धीमहि तन्नो तन्नो धन्वंतरिहि धन्वंतरिहि प्रचोदयातु प्रचोदयातु वासुदेवाय वासुदेवाय विद्महे विद्महे सुधाहस्ताय सुधाहस्ताय धीमहि धीमहि तन्नो तन्नो धन्वंतरिहि धन्वंतरिहि प्रचोदयातु प्रचोदयातु ఈ విధంగా యోగవాసిష్ఠ అంతర్గతమైనటువంటి విశూచిక మహామారి నివారక మహామంత్రములను ధన్వంతరి ప్రభువుగా అనుగ్రహిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మనం స్తుతించి ఈరోజు హనుమ జయంతి కనుక శ్రీ హనుమద్ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పారాయణ చేద్దాం. అలాగే హనుమత్ పంచరత్నాన్ని కూడా. ఆంజనేయ స్వామి అంటే దాస్య భక్తికి నిదర్శనం అన్నమాట. ప్రహ్లాదుడు చెప్తాడు తన తండ్రితో, తండ్రి అడుగుతాడు హిరణ్యకశిపుడు ఏం చదువుకున్నావు అని. చదువుల్లో ఉండే సారమంతా చదివేశాను, అదేమిటి అంటే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణౌ భక్తిస్తే నవలక్షణ క్రియతే భగవత్యర్థ తన్మే అధీతం ఉత్తమం. నేను చదువుకున్న దాంట్లో అన్ని చదువుల్లో ఉత్తమమైనది ఏమిటి అంటే భక్తి మార్గములు 9 ఉన్నాయి. ఆ 9 భక్తి మార్గముల ద్వారా భగవంతుని ధ్యానించటాన్ని మించినటువంటి గొప్ప చదువు ఏదీ లేదు అని చెప్తాడు. అటువంటి నవవిధ భక్తి మార్గములలో దాస్యం అనేటటువంటి భక్తికి ప్రతీక ఆంజనేయ స్వామి వారు అన్నమాట. అందువల్ల నుంచే ఆయన మొట్టమొదటిసారి రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామి వారిని కలుస్తాడు, సుగ్రీవుడు పంపినప్పుడు అన్నమాట. ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 3వ సర్గలో 29వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు
ఎనిమిది శ్లోకాల్లో ఆ హనుమంతుడి యొక్క వైభవాన్ని వాల్మీకి మహర్షి మనకు అభివర్ణించారు. అంటే సాక్షాత్తు రామచంద్రమూర్తే ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని కొనియాడినటువంటి సంగతిని వాల్మీకి మహర్షి మనకు అందించారు. ఆ రామచంద్రమూర్తి అంటాడు లక్ష్మణ స్వామి వారితోటి, హనుమంతుడు కొద్ది మాటలు మాట్లాడతాడంటే సుగ్రీవుడి యొక్క ప్రేరణతో వచ్చి రామలక్ష్మణుల్ని కలిసి రామలక్ష్మణులతోటి కొద్దే మాటలు మాట్లాడతాడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి వారితో అంటారు, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. ఓ లక్ష్మణ స్వామి, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము చదవకపోతే ఈ విధంగా మాట్లాడలేడయ్యా. అంతేకాకుండా నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతనేన నకించిదపశబ్దితం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి అని అంటారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు అపశబ్దాలు వచ్చే అవకాశం ఉంది, తక్కువ మాట్లాడితే సత్యాన్ని మాట్లాడచ్చు సుశబ్దాలు మాట్లాడచ్చు అన్నమాట. అందువల్ల వ్యాకరణ శాస్త్రం చదువుకున్నట్లయితే చక్కటి మాటలు మాట్లాడతారు. కాబట్టి లక్ష్మణ స్వామితో రామచంద్రమూర్తి అంటున్నాడు, ఈయన చక్కగా వ్యాకరణ శాస్త్రం అంతా కూడా చదువుకున్నాడు, ఎందుకంటే ఈయన చాలా మాట్లాడాడు కానీ ఒక్క అపశబ్దం కూడా ఈయన యొక్క ముఖంలోంచి రాలేదు. అంతేకాకుండా అందుకనే వ్యాకరణాల్లో వ్యాకరణ శాస్త్రాల్లో ఒక వ్యాకరణ శాస్త్రం చదవటానికే 1000 దివ్య వర్షములు పడతాయి అని ఇంద్రుడు చదివినట్లు బృహస్పతి చెప్పినట్లు మనకు మహాభాష్యంలో పతంజలి అనేటువంటి మహర్షి చెప్తారన్నమాట. అటువంటి ఒక వ్యాకరణం చదవటానికే 1000 సంవత్సరాలు పడితే ఆంజనేయ స్వామి 9 వ్యాకరణాలను చదివారు అని అంటారన్నమాట. అటువంటి మహాపండితుడు ఆయన. అందువల్ల నుంచే రామచంద్రమూర్తి అంటున్నారు, నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వపి చ గాత్రేషు దోష సంవిదిత క్వచితు. మాట్లాడేటప్పుడు లోపల ఏదైనా కల్మషం ఉంటే అది ముఖంలో కానీ కళ్ళల్లో కానీ అలాగే కనిపిస్తుంది అన్నమాట. భ్రూ మధ్యలో కానీ కనిపిస్తుంది, అలా ఏమీ కనిపించలేదు. ఆంజనేయ స్వామి వారికి కళ్ళల్లో కానీ ముఖంలో కానీ చక్కటి కాంతి ఉన్నది తప్ప, అంటే ఆయన సత్యాన్ని మితంగా పలుకుతున్నాడు. అంతేకాకుండా ఆయన అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అద్రుతం ఉరస్థం కంఠకం వాక్యం ఆయన చక్కగా అటువంటి ఆ విధంగా పలికాడు అని. అంటే ఏమిటంటే మధ్యమేశ్వరే అని అనమాట. అంటే ఏమిటి అంటే ఆ వాక్కు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే నాభిస్థానంలోంచి బయలుదేరుతుంది, ఆ హృదయస్థానంలోంచి ఉరస్థానంలోంచి కంఠంలోంచి ముఖం ద్వారా బయటికి వస్తుంది. అంతా కూడా యథావిధిగా ఆయన చక్కగా పలికాడయ్యా అని అంటారన్నమాట రామచంద్రమూర్తి. అందువల్ల నుంచి ఆయన ఎటువంటి వాడు అంటే సంస్కారక్రమ సంపన్నాం అద్రుతాం అవిలంబితాం ఉచ్చారైతి కళ్యాణి వాచం హృదయహారిణి. ఆంజనేయ స్వామి హృదయంగమమైనటువంటి మాటలే మాట్లాడారు. అనయా చిత్రయా వాచ త్రిస్థాన వ్యంజనస్థయ కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసేహే అరేరపి. ఒకవాడు వచ్చినవాడు, ఎందుకంటే ఎవరో తెలీదు, సీతామ్మవారిని వెతుకుతూ అడవుల్లో ఉన్నారు, ఒకవాడు వచ్చినవాడు శత్రువేమో అని కత్తి పైకెత్తి శత్రువును సంహరిద్దాము అని సిద్ధంగా ఉన్నటువంటి వీరుడు కూడా ఆంజనేయ స్వామి మాట్లాడిన మాటలకి కత్తిని తీసేసి లోపల పెట్టుకుంటాడయ్యా. అంత మధురంగా మాట్లాడాడు ఆయన. ఏవం విధో యస్య దూత నభవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథంతస్య కార్యాణాం గతయో నఘ. ఇటువంటి దూత ఎవరికైతే ఉంటాడో ఆ మహారాజు యొక్క పనులు ఎందుకు కావు? అటువంటి మహారాజు ఇటువంటి దూత కనుక ఉన్నట్లయితే ఏ పనులు ప్రారంభించినా నిర్విఘ్నంగా అయిపోతాయి. ఏవం గుణగణైర్యుక్త యస్యస్యు కార్యసాధక తస్య సిద్ధ్యంతి సర్వార్థాః దూతవాక్య ప్రచోదితాః. ఇటువంటి దూత గనక ఉన్నట్లయితే ఆ మహారాజుకి సకల కార్యములు కూడాను నిర్విఘ్నంగా అయిపోతాయి. అటువంటి మహానుభావుడయ్యా ఈ ఆంజనేయ స్వామి వారు అని చెప్తారన్నమాట. అందుకని అటువంటి ఆంజనేయ స్వామి ఏం చెప్పారు అంటే, జయత్ చతిబలో రామ లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవ రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య. ఆ రావణుడు అడుగుతాడు ఎవర్రా నువ్వు అని, ఏకవచన ప్రయోగమే చేస్తాడు, రేరే వానర కోభవాన్ అని అంటాడు, ఒరే వానరా నువ్వు ఎవరా అని. ఈయన మాత్రం తక్కువవాడా,
అహమరే నేను రానంటాడు. అటువంటి రావణుడు అరివీర భయంకరుడు. రావణుడు ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి ఈయన దూత గనక చిన్న ఆసనం వేస్తాడు. ఈయన తోకతో రావణుడి యొక్క కిరీటం కంటే ఉన్నతంగా ఉండే ఆసనాన్ని తయారు చేసుకుని పైన కూర్చుంటాడు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అని చెప్తున్నాడు ఆంజనేయ స్వామి. రావణుడు అంతటి వాడు ఒరే అంటే మళ్ళా తిరిగి ఒరే జాగ్రత్త రా అని అన్నాడు. మళ్ళీ అన్నాడు ఏమనుకుంటున్నావు, నాకంటే తక్కువ వాడెవడు సుగ్రీవుడి దగ్గర లేరయ్యా. అంటే ఆయన యొక్క ఆయన ఏమీ చేతగాని వాడు అన్నట్టుగా ఆయన యొక్క దీన్ని కూడా మనకు అంటే ఎంతో చేతనైనప్పటికీ కూడాను ఆయన యొక్క బుద్ధి కుశలతను కూడాను ప్రయోగించాడనమాట. అంటే మొత్తం సీతా సముద్రాన్ని దాటాడు, సీతామ్మవారిని చూశాడు, మరి ఆ లంకంతా కూడా కాల్చేశాడు. ఇంత చేసే రావణుడికి మంచి భయాన్ని పుట్టించు కూడా పుట్టించేమన్నాడు అంటే ఏమనుకుంటున్నావో రావణ, నాకంటే తక్కువ వాడు ఎవరు ఆ యొక్క సుగ్రీవుడి దగ్గర లేరు, నాకంటే ఎంతో బలం కలిగినటువంటి వాడు కోటాను కోట్ల మంది ఉన్నారు, కాబట్టి జాగ్రత్త నరావణ సహస్రమే. అటువంటి నేను ఎవరు అంటే దాసోహం కోసలేంద్రస్య దాసుణ్ణయ్యా నేను. ఎవరికి రామస్య అక్లిష్టకర్మణః, అక్లిష్టకర్మణే సచ్చిదానంద రూపాయ, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క దూతను నేను అని దాస్యభక్తిలో తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు అన్నమాట. చాలా క్లుప్తంగా మాట్లాడతాడు ఆయన ఆంజనేయ స్వామి. అందరు ఆ సుగ్రీవుడు నెల రోజులే టైం ఇచ్చాడు, దక్షిణ దిక్కుకు వెళ్ళి సీతామ్మవారు ఉందేమో వెతుక్కు రమ్మని దక్షిణ దిక్కుకు వెళ్ళారు. నెల రోజులు టైం దాటిపోయింది. ఆంజనేయ స్వామి ఒక్కడో మాత్రం సముద్రాన్ని దాటాడు. మిగిలినటువంటి వానరులందరూ కూడా కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని వెనక్కి వెళ్తేనేమో సుగ్రీవుడు చంపేస్తాడు, ముందేమో సముద్రం ఉన్నది, ఆయన ఇచ్చిన వ్యవధేమో దాటిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఆంజనేయ స్వామి వెళ్ళాడు, ఏం చేస్తాడో తెలియదు, అమ్మవారు ఉన్నదో లేదో తెలియట్లేదు. వీడంతా కూడా బాధపడుతూ ఉంటే చూడండి, అటువంటి బాధపడే వాళ్ళకి క్లుప్తంగా ఒక మాట చెప్పి ప్రాణాలన్నీ కూడా కాపాడినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఏమన్నాడు అంటే ఆకాశంలోంచి వెనక్కి వస్తూ ఒక మాట అన్నాడు, దృష్టా సీత అని అన్నాడు. చూడండి, సీతా దృష్ట అని అనలే, సీత అని అన్నట్లయితే తర్వాత ఏం చెప్తాడు అని వీళ్ళ కంగారు అనమాట. ముందు ఏం చెప్పాడు అంటే దృష్ట చూశాను అని అన్నాడు. అందుకనే చూచితిని సీతను అని చెప్తారనమాట. అంత క్లుప్తంగా మాట్లాడి ప్రాణశక్తిని అంతా కూడాను ఆయన కాపాడినటువంటి వాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆయన ఇందాక అన్నమాచార్యుడు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవకులలో అగ్రగణ్యుడు, సామగాన ప్రవీణుడు అవన్నీ కూడాను పథక వితాపితాహుడైనటువంటి అన్నమాచార్య స్వామి వారు కీర్తించారు. అటువంటి అందుకనే ఆంజనేయ స్వామి వారు అభిముఖంగా ఉండి అందుకనే లోపల ఉన్నటువంటి గరుత్మంతుడేమో ఏదో సిరియ తిరువడి అని అంటారు, పెరియ తిరువడి అని అంటారు. ఆంజనేయ స్వామికి ఏమో సిరియ తిరువడి అని అంటే చిన్న పాదములు పెద్ద పాదములోని అంటే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర ప్రభు యొక్క పాదాలను ఆశ్రయించాడు, గరుత్మంతుడు వెంకటేశ్వర ప్రభు యొక్క పాదాలను ఆశ్రయించాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఈ హనుమ జయంతి నాడు ప్రపంచమంతా కూడా కలగాలి అని మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఆ హనుమద్ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేద్దాం. అథ శ్రీ హనుమతు హనుమతు భుజంగ ప్రయాత స్తోత్రం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం ప్రపన్నానురాగం ప్రభాకాంచనాంగం జగద్భీతశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజేవాయుపుత్రం పవిత్రాప్తమిత్రం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం భజే హేమ రంభావనీ నిత్యవాసం భజే బాల
బాలభాను బాలభాను ప్రభా ప్రభా చారుభాసం చారుభాసం భజే భజే చంద్రికా చంద్రికా కుంద కుంద మందారహాసం మందారహాసం భజే సంతతం భజే సంతతం రామభూపాల రామభూపాల దాసం దాసం అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్షహంతారం అక్షహంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం భజే భజే లక్ష్మణ లక్ష్మణ ప్రాణ ప్రాణ రక్షాతి రక్షాతి దక్షం దక్షం భజే భజే తోషితానేక తోషితానేక గీర్వాణ గీర్వాణ పక్షం పక్షం భజే భజే ఘోర సంగ్రామ ఘోర సంగ్రామ సీమాహతాక్షం సీమాహతాక్షం భజే భజే రామ రామ నామాతి నామాతి సంప్రాప్త సంప్రాప్త రక్షం రక్షం అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్షహంతారం అక్షహంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం కృతాభీలనాదం కృతాభీలనాదం క్షితిక్షిప్తపాదం క్షితిక్షిప్తపాదం ఘనాక్రాంతజంఘం ఘనాక్రాంతజంఘం కటిస్థోడు సంఘం కటిస్థోడు సంఘం వియద్వ్యాప్తకేశం వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశం భుజాశ్లేషితాశం జయశ్రీ సమేతం జయశ్రీ సమేతం భజే రామదూతం భజే రామదూతం అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్షహంతారం అక్షహంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం చలద్వాల చలద్వాల ఘాత ఘాత భ్రమతు భ్రమతు చక్రవాలం చక్రవాలం కఠోరాట్టహాసం 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 ప్రభిన్నాబ్జజాండం ప్రభిన్నాబ్జజాండం మహాసింహనాదాతు మహాసింహనాదాతు విశీర్ణ త్రిలోకం విశీర్ణ త్రిలోకం భజే ఆంజనేయం భజే ఆంజనేయం ప్రభుం వజ్రకాయం ప్రభుం వజ్రకాయం అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్షహంతారం అక్షహంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం రణే రణే భీషణే భీషణే మేఘనాదే మేఘనాదే సనాదే సనాదే సరోషం సరోషం సమారోప్య సమారోప్య సౌమిత్రి సౌమిత్రి మాన్యే మాన్యే ఖగానాం ఖగానాం ఖనానాం ఖనానాం సురాణాం చ సురాణాం చ మార్గే మార్గే నటంతం నటంతం జ్వలంతం జ్వలంతం హనుమంతం హనుమంతం ఈడే ఈడే అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్ష అక్ష హంతారం హంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం నఖధ్వస్త నఖధ్వస్త జంభారి జంభారి దంభోలి దంభోలి ధారం ధారం భుజాగ్రేణ భుజాగ్రేణ నిర్ధూత నిర్ధూత కాలోగ్ర కాలోగ్ర దండం దండం పదాఘాత పదాఘాత భీతాహి భీతాహి జాతాధివాసం జాతాధివాసం రణక్షోణి దక్షం రణక్షోణి దక్షం భజే భజే
పింగళాక్షం పింగళాక్షం అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్ష అక్ష హంతారం హంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం మహాగ్రహ పీడా మహాగ్రహ పీడా మహోత్పాత పీడా మహోత్పాత పీడా మహావ్యాధి పీడా మహావ్యాధి పీడా మహాతీవ్ర పీడా మహాతీవ్ర పీడా హరత్యాసుతే హరత్యాసుతే పాద పద్మానురక్తిః పాద పద్మానురక్తిః నమస్తే నమస్తే కపిశ్రేష్ఠ కపిశ్రేష్ఠ రామప్రియాయ రామప్రియాయ అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్షహంతారం అక్షహంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం జరాభారతో జరాభారతో భూరి పీడా భూరి పీడా శరీరే శరీరే నిరాధారణారూఢ నిరాధారణారూఢ గాఢ ప్రతాపే గాఢ ప్రతాపే భవత్పాద భక్తిం భవత్పాద భక్తిం భవద్భక్తి రక్తిం భవద్భక్తి రక్తిం కురుశ్రీ హనుమతు కురుశ్రీ హనుమతు ప్రభో మే ప్రభో మే దయాళో దయాళో అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోక శోక నాశనం నాశనం కపీశం కపీశం అక్ష అక్ష హంతారం హంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం మహాయోగినో మహాయోగినో బ్రహ్మ రుద్రాదయో వా బ్రహ్మ రుద్రాదయో వా నజానంతి నజానంతి తత్వం తత్వం నిజం నిజం రాఘవస్య రాఘవస్య కథం జ్ఞాయతే కథం జ్ఞాయతే మాదృశేన మాదృశేన త్వమేవా త్వమేవా ప్రసీద ప్రభో ప్రసీద ప్రభో వానరశ్రేష్ఠ వానరశ్రేష్ఠ శంభో శంభో అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్ష అక్ష హంతారం హంతారం వందే వందే లంకా లంకా భయంకరం భయంకరం సముద్రం సముద్రం తరంగాతి తరంగాతి రౌద్రం రౌద్రం వినిద్రో వినిద్రో విలంఘ్యోడు విలంఘ్యోడు సంఘం సంఘం స్తుతోమర్త్య స్తుతోమర్త్య సంఘైః సంఘైః నిరాతంక నిరాతంక మావిశ్య మావిశ్య లంకాం లంకాం విశంకో విశంకో భవానేవ భవానేన సీతా సీతా వియోగాపహారీ వియోగాపహారీ అంజనానందనం అంజనానందనం వీరం వీరం జానకీ జానకీ శోకనాశనం శోకనాశనం కపీశం కపీశం అక్ష అక్ష హంతారం హంతారం వందే వందే లంకా భయంకరం భయంకరం సుధా సింధు సుధా సింధు ముల్లంఘ్య ముల్లంఘ్య సాంద్రే సాంద్రే నిషీధే సుధాచౌషధీః తాః ప్రగుప్త ప్రగుప్త ప్రభావః ప్రభావః క్షణే క్షణే ద్రోణ ద్రోణ శైలస్య శైలస్య పృష్ఠే పృష్ఠే ప్రరూఢ వాయుసూనో వాయుసూనో ఇలానీయ ఇలానీయ దత్తః
అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం నమస్తే మహాసత్వ వాహాయ తుభ్యం నమస్తే మహావజ్ర దేహాయ తుభ్యం నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామ భక్తాయ తుభ్యం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం హనుమతు భుజంగ ప్రజాతం ప్రభాతే ప్రదోషోపివా ప్రదోషేపివా అర్ధరాత్రేపి మర్త్యః పఠన్ను అశ్న్యతోపి ప్రముక్తాఘ జాలః సదా సర్వదా రామభక్తిం ప్రయాతి అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం ఇతి హనుమతు భుజంగ ప్రయాత స్తోత్రం అథ హనుమతు పంచరత్న స్తోత్రం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రు పులకం అత్యచ్ఛం సీతాపతి దూతాఢ్యం వాతాత్మజం అద్య భావయే హృద్యం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం తరుణారుణ ముఖకమలం కరుణారస
పూరితాపాంగం సంజీవనం ఆశాసే మంజుల మహిమానం అంజనా భాగ్యం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం శంబర వైరిష రాతిగం అంబుజదళ విపుల లోచనోదారం కంబుగళం అనిలదిష్టం బింబ జ్వలితోష్ఠం ఏకం అవలంబే అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష అంతారం వందే లంకా భయంకరం దూరీకృత సీతార్తిహి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తిహి దారిత దశముఖ కీర్తిహి పురతో మమ భాతు హనుమతో మూర్తిహి అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం వానర నికరాధ్యక్షం దానవకుల కుముద రవికర సదృశం దీన జనావన దీక్షం పవన తపః పాక పుంజం అద్రాక్షం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం ఏతతు పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం చిరమిహ నిఖిలాను భోగాను భుంక్త్వా శ్రీరామ భక్తిభాకు భవతి అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్ష హంతారం వందే లంకా భయంకరం ఇతి హనుమతు పంచరత్న స్తోత్రం. ఈ విధంగా పవిత్రమైన హనుమత్ జయంతి నాడు ఆంజనేయ స్వామి వారిని లోకక్షేమం కొరకు చక్కగా ప్రార్థన చేసి ఇప్పుడు నవగ్రహ ప్రార్థన చేద్దాం. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధు వితరతు సంపదం సీతరస్మి భూలాభం
భూమిపుత్రః సకల గుణ సకల గుణ యుతాం వాకు వాకు విభూతించ సౌమ్యః సౌమ్యః సౌభాగ్యం సౌభాగ్యం దేవమంత్రి రిపుభయ శమనం భార్గవః భార్గవః శౌర్యం ఆర్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శాంతిరస్తు శుభమేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఇప్పుడు మన పారాయణలో ఏదైనా లోపాలుంటే క్షమించమని క్షమా ప్రార్థన చేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రా హీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఈ పారాయణ ఫలమంతా శ్రీవారి పాదారవిందములయందు సమర్పణ చేద్దాం. అథ భగవతు భగవతు సమర్పణం ఆయేన వాచ మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యతు కరోమి యద్యతు సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి. ఇప్పుడు అన్నమాచార్యుల వారు కీర్తించినటువంటి ఆ ఆంజనేయ స్వామిని మరొక్కసారి ఒక్కడే ఏకాంగ వీరుడు ఉరువికి దైవమైనాడు అని సకల ప్రపంచానికి ఒక్కడే పరమాత్మగా ఆవిర్భవించాడు అని అన్నమాచార్యుల వారు కీర్తించారు. ఆ కీర్తనతో ఆంజనేయ స్వామి వారిని స్తుతిద్దాం, మంగళాశాసనం కూడా చేద్దాం. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదుర లోకము ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదుర లోకము ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా ముందట నేలిడి పట్టమునకు బ్రహ్మైనాడు ముందట నేలిడి పట్టమునకు బ్రహ్మైనాడు అందరు దైత్యుల చంపి హరి పేరైనాడు ముందట నేలిడి పట్టమునకు బ్రహ్మైనాడు అందరు దైత్యుల చంపి హరి పేరైనాడు అంతి రుద్ర వీర్యము తానై హరుడైనాడు అంతి రుద్ర వీర్యము తానై హరుడైనాడు ఎందున హనుమంతునికెదుర లోకము ఎందున హనుమంతునికెదుర లోకము ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదుర లోకము ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు. చిక్కు పాతాడము తూరి శేషుడైనాడు. చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు. చిక్కు పాతాడము తూరి శేషుడైనాడు. గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. ఎక్కువ హనుమంతునికెదుర లోకము. ఎక్కువ హనుమంతునికెదుర లోకము. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌన. ఎక్కడా హనుమంతునికెదుర లోకము. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌన. జలధి పుట మెగసి చంద్రుడు తానైనాడు. జలధి పుట మెగసి చంద్రుడు తానైనాడు. మలసి మేరువు పొంత సింహమైనాడు. జలధి పుట మెగసి చంద్రుడు తానైనాడు. మలసి మేరువు పొంత సింహమైనాడు. బలిమి శ్రీ వెంకటేశు పంటై మంగాంబూతి. బలిమి శ్రీ వెంకటేశు పంటై మంగాంబూతి. ఇలయే హనుమంతునికెదుర లోకము. బలిమి శ్రీ వెంకటేశు పంటై మంగాంబూతి. ఇలయే హనుమంతునికెదుర లోకము. ఏకాంగ వీరుడుర్వికి దైవమౌన. ఎక్కడా హనుమంతునికెదుర లోకము. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌన. ఎక్కడా హనుమంతునికెదుర లోకము. ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌన. ఉర్వికి దైవమౌన. ఉర్వికి దైవమౌన. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. మంగళం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.